తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గం ఇందుపల్లిలో జనసేన జనబేట కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఎన్నికల గుర్తుని గాజు గ్లాసును ప్రజల్లోకి తీసుకువెళుతూ పంపిణీ చేసి జనసేన పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు ప్రజల్లోకి మమేకం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా సోషల్ జస్టిస్ జాయింట్ కన్వీనర్ ఐతాబత్తుల ఉమా మహేశ్వరరావు, నాయకులు ఇసుక పట్ల రవిబాబు, ఐతాబత్తుల వెంకట కృష్ణారావు, సుధా చిన్న, ఏడిద శ్రీను, నిమ్మకాయ రాజేష్, సిక్కం సుధా, పల్లవి అదేకే శెట్టి, మునపర్తి దుర్గ, ఐతాబత్తుల చిన్న, రమేష్ మొదలగు జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జన సైనికులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ నీటి కొరత ఇదైతే కాదా అనేది మనం నిర్ధారించుకోవాలంటే ఒకసారి ఓటేసి చూసి ఆశీర్వదించాలి. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి రేపు వచ్చే ఎలక్షన్ లో ఓటేయమని అడగడానికి వచ్చాను. జనసేన పార్టీకి ఓటు ఎందుకు వేయాలంటే మరి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా ఇంకా ఇలాంటి తాటగిరిలో ఉన్నా ఉంటుంది. మన లోపం కాదు, మనల్ని పరిపాలిస్తున్నాం వాళ్ళ లోపం. మనం ఓటేసి గెలిపించిన వాళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు. వాళ్ళ దోస్తులు వాళ్ళు కోపడడం తప్ప మనకి ఏం చేయట్లేదు. మరి రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళని సంపాదించుకుంటారు, కానీ సంపాదన వదులుకుని రాజకీయాల్లోకి వచ్చేది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీ చూసి మేము కూడా ఈ పార్టీలో జాయిన్ అయ్యి ఈ తీసుకుంటే చెప్తున్నాం. మరి ఈయన అధికారంలోకి వస్తే మనకి ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టిస్తారు. అలాగే విద్య వైద్యం మీద మనం కట్ట ఖర్చు పెట్టవలసిన పనులు మనం నెల నెల కొనుక్కుని వంట గ్యాస్ ఫ్రీ చేస్తారు కొనుక్కోకర్లేదు. అలాగే రేషన్ బియ్యం తీసుకుంటాం కదా, మనకు నచ్చిన బియ్యం కొనుక్కోవడానికి నెల నెల చిన్న కుటుంబానికి 2,500, పెద్ద కుటుంబానికి 3,500 ఇస్తారు. అలాగే ఎవరైనా వికలాంగ్ ఉంటే వారికి 5,000 పెన్షన్ ఇస్తారు. ఏదైనా మనం చేతి వృత్తులు అవి చేసి ఉంటే మనకి రుణ సౌకర్యం కల్పించి లోన్లు ఇచ్చి అన్ని మనం ఆదుకుంటాం. చంద్రబాబు నాయుడు ఎలా ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలు ఇస్తున్నాం, అవి ఇస్తున్నాం, బహుమతి ఇస్తున్నాం అంటే అవన్నీ అబద్ధాలు. మళ్ళీ ఆయన వస్తేనే మారతాయి శక్తులు. ఒకసారి మార్పు కోరుకునే వ్యక్తులుగా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే జనసేన పార్టీ పోతుంది. జనసేన పార్టీ ఎన్నికల గుర్తు బాధ్యత కొడుకు ఒకరు. అలాగే రేషన్ బియ్యం 2,500 ఇస్తారు. అలాగే ఎవరైనా వికలాంగులు ఉంటే వారికి 5,000 పెన్షన్ ఇస్తారు. ఇంకా చాలా పథకాలు ఉన్నాయి, పథకాలన్నీ ఇంట్లో చేస్తారు. ఒకసారి మన పిల్లల భవిష్యత్తు కోసం, విజయవంతమైన పరిపాలన కోసం మనం ఒకసారి అవకాశం. జనసేన పార్టీ ఎన్నికల గుర్తు ఓటేసి మన వంతు సాయంగా ఓటేసి ఆశీర్వదిస్తాం. వారు ఎడిట్ చేయబడ్డారు, వారి కొరకు మరి మీరందరూ కూడా ప్రార్థన చేయాలి. మరి వారు మనల్ని ప్రేమించి మనమందరికి వచ్చారు కనుక వారి కొరకు మనం అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ముందుగా వారి ముందు శుభాలు తెలియపెత్తడం మనం ప్రార్థన చేద్దాం. అందరికీ నమస్కారం అమ్మా. నా పేరు ఐతాబత్తుల ఉమా మహేశ్వరరావు. జనసేన పార్టీ గురించి మీ అందరికీ చెప్పడానికి వచ్చాం. మరి ఇంటికి వెళ్తుంటే అందరూ ఇళ్ళన్నీ ఖాళీగా ఉన్నాయి. మీరు అందరూ ఇక్కడ ఉన్న వల్ల ఇళ్ళన్నీ ఖాళీగా ఉన్నాయి. జనసేన పార్టీ అనేది కొత్తగా పెట్టిన ఈ రాష్ట్రంలో కొత్తగా పెట్టిన పార్టీ. ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు ఇంటింటికి తీసుకెళ్లే దాంట్లో భాగంగా ఈరోజు మేము ముందుకొచ్చామమ్మా. మరి ఇప్పటి వరకు పరిపాలిస్తున్నటువంటి ఆ రెండు పార్టీలు కూడా అవినీతి అక్రమాలలో కూరుకుపోయి మరి ప్రజలకి చేసినటువంటి ద్రోహం మరి మీ అందరికీ తెలిసే ఉంటుంది. మరి సమాజంలో మార్పు కోరుకునే వ్యక్తులుగా మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే లాంటి నాయకుల్ని పూర్తిగా తీసుకుని పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ పెట్టడం జరిగింది. రాజకీయాల్లో జవాబుదారితనం తీసుకురావాలి. ప్రజాప్రతినిధిగా ఎన్నిక కాబడిన వ్యక్తి ప్రజల సేవ కొరకే పనిచేయాలనేటువంటి ఉద్దేశంలో పనిచేయాలి. అవినీతి అక్రమాలకు పాల్పడకుండా ప్రజల్ని కన్నబిడ్డలా చూసుకుంటూ వారికి రాజ్యాంగం ద్వారా కల్పించబడినటువంటి హక్కులన్నీ కూడా పేద ప్రజలందరికీ చేరాలనే ఉద్దేశంతో మరి ఆయన సంవత్సరానికి 100 కోట్లు ఆదాయం వచ్చే సినిమా ఇండస్ట్రీని వదులుకొని ప్రజాసేవ కొరకే రాజకీయాల్లోకి వచ్చారమ్మా.
మరి ఒకసారి మన బిడ్డల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని మనందరం కూడా జనసేన పార్టీకి మద్దతు పలకాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇందులో అన్ని పార్టీల నుంచి ఇందులో అంటారు. దయచేసి ఎవరో ఏమి అనుకోవద్దు. మీ మీ ఇష్టం, మీ అంతరాత్మ ప్రబోధానుసారం మీరు ఓటు చేయండి. ఎందుకంటే ఈ రాజకీయాలు అనేటువంటివి ఎంత అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారో చూస్తున్నాం. మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే కనీసం ఇసుక కూడా అదొక బంగారం లాంటి వస్తువులాగా తయారైపోయిన సందర్భం మనం చూసాం. అంటే ఇసుక కూడా దోషేసుకునేటువంటి ఈ ప్రస్తుత తరుణంలో రాజకీయాలంటే వ్యాపారం కాదు. రాజకీయాల్లో వచ్చేవాళ్ళు బ్రతుకు తెలుగు కోసం రాకూడదు, ప్రజల బ్రతుకులు తెలుగును మాత్రమే రాజకీయాలకు రావాలని చెప్పారు. మరి ఏదైతే అంబేద్కర్ ఒక మాట చెప్తా ఉంటారు, మీరు మీ హక్కును సాధించుకోవడానికి కత్తిని కథని ఆయుధంగా వాడకండి. మీకు నేను 25 సంవత్సరాల పాటు సుదీర్ఘమైన పోరాటం చేసి ఓటు అనే ఆయుధాన్ని మీకు ఇచ్చాను. ఆ ఆయుధం ద్వారా మీరు మంచి నాయకులు ఎన్నుకుని ఇది మీ పిల్లల భవిష్యత్తు, ఈ దేశ భవిష్యత్తును మీరు నిర్ణయించుకోవచ్చు అని చెప్తారు. ఓటు చాలా ప్రజాస్వామ్యంలో చాలా బలమైన ఆయుధం అమ్మ. మరి ఆ ఓటుని మనం ఇంతవరకు తెలుసో తెలియకో, లేకపోతే అందుబాటులో ఉన్న పార్టీకి ఇంతవరకు ఓట్లు వేయడం జరిగింది. కానీ ఈ బలమైన ఆయుధాన్ని ఉపయోగించి ఒక నీతివంతమైనటువంటి నాయకుడిని మనం ఎన్నుకోగలిగితే మనం మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఈ ఓటు ఒక వార్డు మెంబర్ని చేస్తుంది, ఒక సర్పంచ్ని చేస్తుంది, ఒక చెర్పిటీస్ని చేస్తుంది, ఎమ్మెల్యేని చేస్తుంది, ముఖ్యమంత్రిని చేస్తుంది, అలాగే ఎంపీని చేస్తుంది, ప్రధానమంత్రిని చేస్తుంది. వీళ్ళందరూ అవుతున్నారు మన ఓట్ల ద్వారా. మన హక్కుల కోసం పోరాడుతూ ఉంటే లాటరీతో కొట్టిస్తారు, కేసులు పెట్టిస్తారు, జైల్లో వేయిస్తారు. మరి ఈ ఓటుకి అంత ప్రాధాన్యత ఉన్నప్పుడు ఈ ఓటుకులు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు నిజాయితీ పోరాట నాయకుడు అని మనం గుర్తించినాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్నటువంటి భారతదేశం, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో సమసమాజ స్థాపన అలాగే రాజకీయ సమానత్వం, సామాజిక సమానత్వం సాధించడానికి అవకాశం ఉంటుందని ఆయన ఆశించారు. అయితే దురదృష్టవశాత్తు ఇంకా ఈ దేశంలో కులవేక్షలు కానీ మతవేక్షలు కానీ అన్ని కొనసాగుతున్నాయి. మరి అన్నీ కొనసాగకుండా ఉండాలి. ఈ అవినీతి పనుల్లో ఆట కట్టించాలంటే మనం నిజాయితీ పనులైన వ్యక్తులు ఎన్నుకోవాలి. మరి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా అందరూ తెలివైన వాళ్ళే ఉంటారు కదా, ఓటు వేసే ముందు ఆలోచిస్తారు, మంచి వ్యక్తులు ఎన్నుకోండి. మేమైతే జనసేన పార్టీ నుంచి జనసేన పార్టీ ఓటు వేయమని అడుగుతున్నాం. జనసేన పార్టీ ఎన్నుకోవాలి, అది మీ అంతరాత్మ సంబోధానికి వదిలేస్తున్నాం. మీ ఇంటి దగ్గర అయితే మీకు పర్సనల్ గా మాట్లాడుతున్నాం, కానీ ఒక సమూహంగా ఉన్నప్పుడు ఒక విధానం చేసి చెప్పడం బాధ్యత కాదు. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, అలాగే గౌరవనీయులైన పాస్టర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశాను. అదేవిధంగా మధ్యలో వచ్చి ఈ ఆరాధన దైవ సన్నిధిలో ఇటువంటి కార్యక్రమం పెట్టినందుకు మమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించవలసి కోరుతున్నాం. మా కోసం మా పార్టీ అభివృద్ధిలోకి రావాలని, అధికారంలో రావాలని పాస్టర్ గారిని ప్రార్థన చేయవలసిందిగా మధ్య నిర్ణయించుకుంటాం. అలాగే ఈరోజు ఈ ఇందుపల్లి గ్రామంలో జనసేన ప్రజాబాట జనబాట అనే కార్యక్రమాన్ని మన ఐతాపుత్ర ఉమామేశ్వర గారి ఆధ్వర్యంలో కార్యక్రమం ప్రారంభమైంది. అలాగే గ్రామస్తులతో కూడా కలిసి తిరుగుతున్నాము. ఈ జనబాట కార్యక్రమంలో ఇక్కడ జరుగుతున్నటువంటి మన లా డేంజర్ చర్చిలో ఈ తిరిగే భాగంలో లా డేంజర్ చర్చిలో మీ ముందుకు వచ్చామందరం కూడాను. ఈ కార్యక్రమంలో రాజకీయాలు చాలా వస్తూ ఉంటాయి, భూతూ ఉంటాయి, నాయకులు వస్తూ ఉంటారు. అయితే ఇవాళ ఒక వ్యక్తి ఒక శక్తి అనేటువంటిది అందరికీ కావాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కానీ రాజకీయాల్లో కానీ ఇవాళ నడుస్తున్న విధి విధానాల్లో కానీ అందరికీ ఇచ్చేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి అంతా అనుకుంటూ ఉన్నాము. మీ అందరికీ కూడా అలా అనుకోవాలి అనే ఒక భావంతో తెలియపరుస్తున్నాము.
అలాగే ఎవరైనా కానీ కొత్తవాడు నేను వచ్చి ఏమి చేస్తాడు, కొత్తవాడు ఏదో చేస్తాడు, కొత్తవాడికి అనుభవం లేదు అని ప్రతి ఒక్కళ్ళు అంటారు. మనతో నిన్న మొన్న దాకా తెలుసున్నటువంటి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి హైదరాబాదు విడిపోయింది. తెలంగాణ ఆంధ్ర తెలంగాణకి సీఎం ఎవరు? కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఫస్ట్సారిగా నెగ్గినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ తెలంగాణ భావనతో నెగ్గాడు కేసీఆర్ గారు అన్నారు. మరి నిన్న కాక మొన్న మళ్ళా ఎలక్షన్ అయింది, కేసీఆర్ గారే నెగ్గారు. అటువంటిది ఒక వ్యక్తికి, ఏ వ్యక్తికైనా కానీ ఒక అవకాశం ఇస్తే ఆ వ్యక్తి ఏమిటి అనేటువంటి అర్థమవుతుంది. ఎప్పుడు ఒకనే ఒకటి బుద్ధి మాలతో ఉంటే కనుక ఆ వ్యక్తి ఏం చేసినా కానీ మనంతా వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. కాబట్టి ఈరోజు కొత్తగా మీ ముందుకు కొత్త పార్టీ వచ్చింది జనసేన అని ప్రతి ఒక్కరూ కూడా మీ అందరూ ఆలోచించుకొని మీ అందరూ కూడా 10 మందికి తెలియపరుస్తూ ఈ అవకాశాన్ని కలిసినటువంటి మీ అందరి ముందు కూడా మేము వచ్చి మాట్లాడటానికి మీరంతా మీ ప్రార్థనా సమయంలో ఒక రాజకీయపరంగా మాట్లాడడం తప్పు. తప్పని తెలిసిన ఒక సమూహంగా ఉన్న చోట అయితే మాట వినిపిస్తుంది కాబట్టి, సమూహంగా ఇంతమంది ఉన్నారు కాబట్టి మేము ముందుకు మేము రావడం జరిగింది. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. చాలా సంతోషం, ఎందుకంటే ఈ రోజుని జనసేన పార్టీ మరి హైదరాబాద్ తెలంగాణ మేశ్వరరావు గారు మరి వారికి పార్టీ నిలబడి వారు ఈ విధంగా మరి గ్రామ గ్రామం తిరుగుతున్నారు కాబట్టి మనందరం కూడా వారి కొరకు ప్రార్థన చేద్దాం. మీరందరూ కూడా ప్రార్థన చేద్దాం వారి కొరకు. పరిశుద్ధుడ జీవాధిపతి వందనాలు. ఇదిగోనైనా మా ప్రియులు హైదరాబాద్ రమేశ్వరరావు గారు, వారి భార్య, వారి బృందము, అలాగే మా పంతులు గారు, మరందరూ కూడా ప్రభువా ఇదిగో తిరుగుచుండగా వారికి ఆయురారోగ్యాలు దయచేయండి. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ తండ్రి వారికి తోడుగా ఉంచండి బాబు. నాయన వారి యొక్క ప్రయత్నములన్నింటిలో మీరు సహాయం చేయండి. దీవునికరంగా మహిమకరంగా చేసి మీరే మహిమకరంగా ప్రభావం తీర్చుకోండి. కూడిన పిల్లలందరిపై మీ సందహించమని యేసు నామన వేడుచున్నాం తండ్రి. ఓకే, సంతోషం. గాడ్ బ్లెస్ యు. ఓకే.